हेलो फ्रेंड्स, वेलकम टू वेणुकुमार स्टडी गेट चैनल। मन चैनल कॉम्पिटेटिव एग्जाम्स की प्रिपेयर अभ्यर्थुक उपयोगपे विधा वीडियोस रिकॉर्ड जरूरत अंत का मन चैनल मोटिवेशनल क्लासेस उ चदवाली अने इंट्रेस्ट लेनेसारी आ वीडियो चूँगी मेला इंट्रेस्ट अने रेटिंपी अंत का मन चैनल एग्जाम्स कंडक्ट जरूरत एग्जाम गेल अभ्यर्थी की मन गीववे रूप में और पुस्तका अंदजे जरूरत टोटल फ्री आफ कास्ट एलांटी फी कूडा पे चेयाल्सिन अवसरम लेदु। ई एग्जाम्स की टोटल 16 एग्जाम्स उंटाई। अयिते वाटि योक्क शेड्यूल कूडा मन चानल कम्यूनिटी टैब लो पोस्ट चेयडम जरिगिंदी। ओकसारि चूडंडी ए रोजु ए एग्जाम उंटुंदी, अदे विधंगा रिजल्ट एप्पुडु उंटुंदी, दानि योक्क की अनेदी कूडा अनौंस चेसामु। रिजल्ट कूडा त्वरगाने चेप्तामु। सो निन्न जरिगिनटुवंटि पर्स्पेक्टिव इन एडुकेशन योक्क की तो नेनु मी मुंदुकु वच्चानु। अयिते फस्ट क्वेश्चन चूसुकोंडी, వేదకాలం నాటి విద్యకు సంబంధించిన కింది అంశాలలో సరైన జతను గుర్తించండి। ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్। ఫస్ట్ వన్ ఆశయం। ఆశయం అనేది చిత్తవృత్తి నిరోధంకి మ్యాచ్ అవుతుంది। అంతిమ లక్ష్యం వచ్చేసి మోక్షాన్ని పొందడం। నినాదం అంటే శీలం పరం భూషణం। ప్రధాన లక్ష్యం వచ్చేసి మార్గదర్శకత్వం చూపడం। సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్। ఓకేనా? నెక్స్ట్, వేదకాలం నాటి విద్యా విధానంలో మంత్రాలని ఒక్కసారి విని గుర్తుపెట్టుకునే విద్యార్థులని ఏమని పిలిచేవారు? శృతధరులు, శృతధరులు అని పిలిచేవారు। నెక్స్ట్, బౌద్ధకాలం నాటి విద్యా విధానంలో విద్యార్థి యొక్క విద్యా జీవితం ఈ క్రింది ఉత్సవంతో ప్రారంభమవుతుంది। పబ్బజ ఉత్సవంతో ప్రారంభం అవుతుంది విద్యా జీవితం అనేది। ఫస్ట్ పబ్బజ ఉత్సవం జరుగుతుంది, ఆ తర్వాత విద్య అనేది ప్రారంభం అవుతుంది। నెక్స్ట్, విద్యా నిర్వచనాల యొక్క సరైన జతలను గుర్తించండి। ఈ కింద విద్యా నిర్వచనాలు, విద్యను ఎవరు ఏ విధంగా నిర్వచించారో ఇవ్వడం జరిగింది, దాన్ని ఎవరు ఎలా నిర్వచించారో మనం మ్యాచ్ చేయాలి। ఫస్ట్, మనసును నియంత్రించడమే విద్య అన్నవారు ఎవరు? ఎమర్సన్। ఓకేనా? నెక్స్ట్, మనిషి నిర్మలంగా ఉండుటకు మార్గం చూపేదే విద్య అన్నవారు ఎవరు? ప్రొబెల్। నెక్స్ట్, సంపూర్ణ మానవ వికాసమే విద్య అన్నవారు కొమీనియస్. నెక్స్ట్, ఆత్మశక్తిని బహిర్గతం చేసేదే విద్య అన్నది శ్రీ అరవిందుడు। ఓకేనా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్। నెక్స్ట్, అయస్కాంతం లాగే విద్య కూడా రెండు ధ్రువాలు ఉంటాయి అని పేర్కొన్న వ్యక్తిని కింది వారిలో గుర్తించండి। ఈ విధంగా చెప్పిన వారు ఎవరు? రాస్। నెక్స్ట్, విద్య ఆదర్శాలను సాధించే వరుస క్రమం ఏమిటి? ఫస్ట్ విద్యా లక్ష్యాలు ఉంటాయి, ఆ తర్వాత విద్యా గమ్యాలు, ఆ తర్వాత విద్యా ధ్యేయాలు, విద్య ఆదర్శాలు। ఓకేనా? నెక్స్ట్, ఎన్ఈపి అనగా టోటల్ ఎక్స్పాన్షన్ ఫామ్ ఏంటి దానికి? నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ। నెక్స్ట్, మొదలియర్ కమిషన్ పేర్కొన్న విద్యా లక్ష్యాలలో సరికాని దానిని గుర్తించండి। అనియత విద్య అనేది సరికాదు। నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకారం ఈ క్రింది ఏ ఆర్టికల్ రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ వంటిది అని భావించడం జరుగుతుంది? ఆర్టికల్ 32। నెక్స్ట్, క్రింది వాణిలో సరికాని జతలను గుర్తించండి। ఇక్కడ సరికానిది అడిగాడు, చార్టర్ చట్టము 1813 కరెక్టే, మెకాలే ప్రతిపాదనలు 1835 కానీ ఇక్కడ 1832 ఇచ్చారు। నెక్స్ట్, షాడ్లర్ కమిషన్ 1917 కరెక్టే, హంటర్ కమిషన్ వచ్చేసి 1882। సో బిడి రెండు రాంగ్, అక్కడ 1835 ఇక్కడ 1882। సో బి కామా డి సరికానివి। నెక్స్ట్, జాతీయ విద్యా విధానం 1986ను రాజీవ్ గాంధీ గారి వీలునామాగా అభివర్ణించిన వారు ఎవరు? పివి నరసింహారావు। ఓకేనా? నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమానికి సంబంధించి కింది అంశాలలో సరి అయిన దానిని గుర్తించండి। ఫస్ట్ది, ప్రతి నెల మొదటి శనివారం పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతుంది, తప్పు। ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ప్రతి నెల మూడవ శనివారం జరుగుతుంది పేరెంట్స్ టీచర్ మీటింగ్। ఓకేనా?
ఇది ఒకటి నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఉద్దేశించింది కాదు. ఇది ఓన్లీ 1 to 5th విద్యార్థులకు. 5+1 విధానం ద్వారా విద్యాబోధన జరుగుతుంది. ఇది కరెక్టే. చదువుతో పాటు ఆటలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇది రాంగ్. సో ఓన్లీ 3 మాత్రమే సరి అయినది. నెక్స్ట్, విదేశీ సహాయంతో అమలు చేసిన ఉద్యమ కార్యక్రమంగా పిలువబడే డిపెప్ కార్యక్రమంలో భాగస్వామ్యం కాని సంస్థను కింది వాటిలో గుర్తించండి. యునెస్కో, ఎన్సిఆర్టీకి అనుబంధంగా ఉండే ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. లేని నగరం ఏది? కలకత్తా. లేని నగరం వచ్చేసి కలకత్తా. నెక్స్ట్, పాఠశాలలో ఉపయోగించేటటువంటి ఏజీఆర్ అంటే అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ అనబడే రిజిస్టర్ దీనికి సంబంధించినది. ఎవరైనా మనకి అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ ఎవరైనా తనిఖీకి వచ్చినప్పుడు అంటే ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మనకి మన మీద ఫీడ్బ్యాక్ మన స్కూల్ గురించి అందులో రికార్డ్ చేస్తారనమాట. అది పర్యవేక్షణ తనిఖీ సూచనలకు సంబంధించినటువంటి రిజిస్టర్, అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్. ఓకేనా? నెక్స్ట్, మన దేశం కాకుండా ఇతర దేశాల్లో గల కేంద్రీయ విద్యాలయాల్లో ఈ క్రింది ఏ దేశంలో కేంద్రీయ విద్యాలయాల స్థాపన జరగలేదు? బంగ్లాదేశ్. ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రంతో అనుసంధానం చేసి ఆ రాష్ట్రం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, పర్యాటక ప్రదేశాల లాంటి విషయాలను తెలుసుకోవడం కోసం రూపొందించబడిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో మన తెలంగాణ రాష్ట్రం ఈ కింది ఏ రాష్ట్రంతో అనుసంధానించబడింది? హర్యానాతో అనుసంధానించబడింది. నెక్స్ట్, ఈఎంఆర్ఎస్ పాఠశాలకు సంబంధించి క్రింది వానిలో సరైన అంశాలను గుర్తించండి. తెలంగాణలో ఈఎంఆర్ఎస్ పాఠశాల సంఖ్య 23. కరెక్ట్. ఈ పాఠశాలలు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. 3-4 సరి అయినవి. నెక్స్ట్, మధ్యాహ్న భోజన కార్యక్రమం MDEMకి సంబంధించినటువంటి అంశాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఓకేనా? ఇందులో సరికాని వాక్యం అన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని పిఎం పోషణ్గా పిలుస్తున్నారు. ఇది కరెక్టే. భారతదేశంలో మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజనం 1925 బెంగళూరులో ప్రారంభించబడింది అని ఉంది. ఇది తమిళనాడులో ఫస్ట్ ప్రారంభించబడింది. సో ఇది రాంగ్ ఆన్సర్. ఈ పథకం ప్రకారం తెలంగాణలో విద్యార్థులకు ప్రతి వారానికి 3 గుడ్లు చొప్పున అందిస్తారు. కరెక్టే. మధ్యాహ్న భోజన పథక లోగోలో 3 బాలురు 3 బాలికలు చుట్టూ కూర్చొని తింటుంటారు. దీని యొక్క లోగో చూసుకున్నట్లయితే 4 బాలురు 4 బాలికలు ఉంటారు, రౌండ్గా కూర్చొని ఉంటారు. ఈ విధంగా ఆల్టర్నేటివ్గా అంటే ఒక బాయ్ ఒక గర్ల్ ఆ విధంగా 4 బాలురు 4 అమ్మాయిలు కూర్చొని తింటూ ఉన్నటువంటి లోగో ఉంటుంది. సో 2-4 రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్, NPEGL పథకం క్రింది వానిలో ఎవరికి ఉద్దేశించబడినది? 6 to 14 లోపు వయసు గల బాలికలకు ఉద్దేశించబడినది. 1966 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన జవహర్ బాలభవన్ అనున్నది ఈ క్రింది ఏ వయస్సు గల పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడినది? 5 to 16 పిల్లలకి సంబంధించినటువంటిది. సాక్షర భారత్ మిషన్ ద్వారా అందించే ప్రయోజన ఆధారిత విద్యా కార్యక్రమాల్లో భాగంగా నిరక్షరాస్యులకు ప్రేరక్ ద్వారా శిక్షణ ఇచ్చే 4 అంశాలలో లేనిది ఏంటి అంటే వృత్తి శిక్షణ అనేది అందులో లేదు. నెక్స్ట్, కుర్జువల్ రీడింగ్ మిషన్ యొక్క విధి ఏంటి? ఈ కుర్జువల్ రీడింగ్ మిషన్ అనేది ముద్రణ రూపంలో ఉంటుంది కదా, ఏదైతే ప్రింటింగ్ రూపంలో ఉంటుందో దాన్ని వాగ్ రూపం అంటే రికార్డింగ్ చేసి వినిపిస్తుంది. ఓన్లీ ముద్రణ రూపం టు వాగ్ రూపంలోకి చేంజ్ చేస్తుంది. నెక్స్ట్, కింది వాటిలో జతను గుర్తించండి. ఐపీహెచ్ అనేది న్యూఢిల్లీ. నెక్స్ట్, NIMH అనేది సికింద్రాబాద్. NIVH అనేది డెహ్రాడూన్. AYJNIHH అనేది బొంబాయి. సో 1D 2C 3B 4A. ఎక్సోజీనస్ అనే పదం ఈ లోపానికి సంబంధించినది. ఎక్సోజీనస్ అనేది శ్రవణ వైకల్యానికి సంబంధించినది. ఈ క్రింద ఇవ్వబడిన సమాచారంలో సరి అయిన జతను గుర్తించండి. పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అందరికీ తెలుసు, జూన్ 5. అటవీ దినోత్సవం వచ్చేసి మార్చ్ 21. కాలుష్య నివారణ దినోత్సవం వచ్చేసి డిసెంబర్ 3. ఓజోన్ దినోత్సవం వచ్చేసి
సెప్టెంబర్ 16. సో 1D, 2B, 3C, 4A. విద్యా హక్కు చట్టాన్ని మన దేశంలో మొట్టమొదటగా ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటిసారి విద్యా హక్కు చట్టాన్ని ప్రారంభించారు. విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. ఈ చట్టం పర్యవేక్షణ బాధ్యతలను మన దేశం మన రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ చూసుకుంటుంది, కరెక్టే. దీన్ని ఎప్పుడు అమల్లోకి వచ్చింది? April 1, 2010 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఇక్కడ 9 ఉంది, సో ఇది రాంగ్ ఆన్సర్. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల కనీస పరిధి 1 కిలోమీటర్ నుండి 3 కిలోమీటర్లకు పెంచబడింది, కరెక్టే. 1-5 తరగతుల్లో 10 మంది విద్యార్థులు ఉన్నప్పుడు కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలి. సో ఇందులో రాంగ్ ఆన్సర్ వచ్చేసి 2 మాత్రమే. నెక్స్ట్ బడి పిల్లల పాఠశాల సంచికి సంబంధించి చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ అన్నది ఏ సంవత్సరంకు సంబంధించినది? మరియు ఈ చట్టం ప్రకారం విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం పాఠశాల బ్యాగ్ బరువు మించకూడదని తెలిపింది? 2016 ఇయర్ 10%. కింది వాటిలో బాలల పరిరక్షణ కోసం NCPCR వారు చేపట్టిన కార్యక్రమం కానిది ఏది? ఇది బాల కార్మికులను గుర్తించి పాఠశాలలో చేర్చడానికి ఏర్పాటు చేసినటువంటి బాల కార్మిక సంవేదన్. మరి NCPCR అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. అంటే బాల కార్మికులను గుర్తించి పాఠశాలలో చేర్చడానికి ఏర్పాటు చేసినటువంటి బాల కార్మిక సంవేదన్. NCF 2005 ప్రకారం లలిత కళలు అనే అంశాలను బోధించవలసిన వారు ఎవరు అంటే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, సైన్స్ టీచర్. సరైన జతలను గుర్తించండి. 28వ ప్రకరణ వచ్చేసి ప్రభుత్వ విద్యా సంస్థల్లో మతబోధనలను నిరాకరించుట. 350 ప్రకరణ వచ్చేసి మాతృభాషలో విద్యాబోధన. 351 వచ్చేసి హిందీ భాషాభివృద్ధి విషయంలో కేంద్ర అధికారం. నెక్స్ట్ 15-16వ ప్రకరణలు వచ్చేసి స్త్రీ విద్య అభివృద్ధి, 1B, 2A, 3D, 4C. ఉపాధ్యాయ శిక్షణాలయాలు స్థాపించాలని సూచించినటువంటి మొట్టమొదటి కమిటీ ఏది అంటే వుడ్స్ డిస్పాచ్. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి యొక్క విధి ఏమిటి అంటే పాఠశాల విద్యకు సంబంధించినటువంటి పరిశోధన కరెక్టే, పాఠశాల స్థాయిలో పాఠ్య గ్రంథాల తయారీ కూడా కరెక్టే, ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి పరిశోధన అన్నీ సరి అయినవే. NEP 2020కి అధ్యక్షత వహించింది ఎవరు అంటే కస్తూరి రంగన్. నెక్స్ట్ CABE సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది ఏ కమిషన్ సిఫారసు మేరకు ఏర్పడింది? కలకత్తా యూనివర్సిటీ కమిషన్ సిఫారసు మేరకు ఏర్పడింది. ఈ క్రింది దృష్టిలోపాలను వాటి వల్ల సంక్రమించే లక్షణాలను జతపరచండి. దీర్ఘ దృష్టి ఉంది, అది హైపర్ మెట్రోపియా. నెక్స్ట్ మెల్లకన్ను అనేది స్ట్రాబిస్మస్. కంటి మసక వచ్చేసి క్యాటరాక్ట్. ఒక రంగు లోపించడం అనేది అల్బునిజం, ఓకేనా. నెక్స్ట్ విద్యను ఉమ్మడి జాబితాలోకి ఎప్పుడు చేర్చబడింది? 1976. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ కింది అంశాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. శ్రీప్రకాష్ కమిటీ అన్నది నైతిక విద్యపై నియమించబడిన కమిటీ, కరెక్టే. ఈ కమిటీ 1959లో నియమించబడింది, రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ కింది వాళ్ళలో సరి కానిది గుర్తించండి. KGBVలలో ప్రవేశం పొందుటకు బాలికల కనీస వయస్సు 10 సంవత్సరాలు నిండి ఉండాలి, కరెక్టే. దేశవ్యాప్తంగా 2012-13 సంవత్సరంలో ఆదర్శ పాఠశాల ఏర్పాటు జరిగింది. NPEGL పథకం 2003లో ప్రారంభమైంది. సక్సెస్ పాఠశాలలు 2008-2009 అకాడమిక్ ఇయర్లో ప్రారంభించబడినవి. సో బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, బ్యాక్వర్డ్ మండల్స్లో ఇంగ్లీష్ మీడియం బోధించుటకై ప్రధాన లక్ష్యం ఏంటి? బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఇంగ్లీష్ మీడియం బోధించుటకై స్థాపించబడ్డాయి. సో ఇది రాంగ్, 2010-11. నెక్స్ట్ EFLU సంస్థకి వైస్ ఛాన్సలర్గా నియమించబడినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు? ప్రొఫెసర్ సురేష్ కుమార్. నెక్స్ట్ NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు కింది ఐచ్ఛికాలలో ఏ విధంగా ఉంటాయి? 5+3+3+4. కొటారి కమిషన్కు సంబంధించిన కింది అంశాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఈ కమిషన్
పాఠశాల పని దినాలను 230 రోజులకు పెంచాలని సూచించింది అనేది సరికాదు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివినటువంటి భారతీయులకు ఉపాధ్యాయ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పినటువంటి కమిషన్ ఏంటి అంటే హంటర్ కమిషన్. కింది వానలో విద్యకు సంబంధించి సరైన అంశాలను ఎన్నుకోండి. విద్య ఒక సామాజిక సంస్థ అని చెప్పింది రాస్ అనే వ్యక్తి. ఆటిజం అనున్నది ఒక మానసిక వైకల్యం. ఓకేనా? నెక్స్ట్ సిసిఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల మూల్యాంకన సాధనాల సంఖ్య వచ్చేసి 4. నిర్మాణాత్మక మూల్యాంకనం అన్నది క్రింది వానలో దేనిని సూచిస్తుంది? అభ్యసనం కొరకు మదింపు. రాష్ట్రాల వారీగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న బహుళ తరగతికి సంబంధించిన విభిన్న కార్యక్రమాల సరైన జతలను ఎంచుకోండి. విద్యాజ్యోతి పాఠశాలలు అనేవి అస్సాం, కుంజాపూరి పాఠశాల అనేవి ఉత్తరాఖండ్, రివర్ రిషి వ్యాలీ పాఠశాలలు అనేవి ఆంధ్రప్రదేశ్, జోధ్ శిక్షా సమితి అనేది జైపూర్. 1B, 2C, 3D, 4A. ఓకేనా? నెక్స్ట్ మెకాలే సూచించిన అధోముఖ వడపోత సిద్ధాంతం అనేది భారతీయులను విద్యకు దూరం చేస్తుంది కాబట్టి దీనిని తిరస్కరించాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరు? జ్యోతిరావు బాపులే. ఇవ్వండి 50 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్. ఆ తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ అయిపోతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్స్ గురించి మీ మిత్రులకు ఎవరికైనా తెలియనట్లయితే వెంటనే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణుకుమార్ స్టడీ గైడ్ ఛానల్.